హాయ్ హలో, నేను మీ లింగం ప్రాపర్టీ అడ్వైజర్. థ్యాంక్ యూ సో మచ్ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు నా వీడియోని. ఇలానే షేర్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. మరిన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం మంచి వీడియోస్ అప్డేట్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ అందరికీ. రైట్, సో మరో ప్రాజెక్టు మనం చూద్దాం. సో రెగ్యులర్ ఈ ప్రాజెక్ట్ మేము ఇంతకుముందు చేసిన ప్రాజెక్టే వీడియో. రైట్, మరోసారి మీకోసం వీడియో చేస్తున్నాను. ప్రస్తుతానికి మనము NH-44 నుంచి రైడ్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఫర్ లాంగ్ ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే మనకు స్టార్ సిటీ ప్రాజెక్ట్ రావడం జరుగుతుంది. ఇలాగే ఇప్పుడు ఎర్టిగా కార్ వెళ్తున్న రైట్ వెళ్తేనేమో మనకి షాద్నగర్ టౌన్ వస్తుంది. ఇక్కడ వరకు దాదాపు మొత్తం టౌన్ ఉంటుంది. హైవేకి బీబీజీది, తర్వాత బాలాజ్ టౌన్షిప్ ఉంటుంది, తర్వాత సిరి సంపద సైట్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్, అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి NRSC రోడ్ వస్తుంది అన్నమాట. అన్నారం సంబంధించిన విలేజ్కి వెళ్ళే రోడ్ ఇది. సో లెఫ్ట్ సైడ్లో కనబడేది మన బెంగళూరు హైవే ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి కరెక్ట్ మన సైట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కేవలం. సో NRSC మీకు ఇక్కడ చూపించే డైరెక్షన్ బోర్డు కూడా ఉంది. NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇది. సో ఇక్కడ లోపలికి వెళ్తే దాదాపు 5 to 6 కిలోమీటర్స్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. రైట్, సో మన ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 2-3 ప్రాజెక్ట్స్ తర్వాత ఉంటుంది. సో రైట్ సైడ్ మనకు కనబడే కంపౌండ్ వాల్ ఇది వచ్చేసి ఇస్రో వాళ్ళకి సంబంధించింది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో రాకెట్కి శాటిలైట్ సిగ్నల్ సంబంధించింది అనమాట. సో ఇదంతా రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించిన ఎంట్రెన్స్ ఇది. సో కొంచెం ముందుకెళ్తే మనకు ఇస్రో వాళ్ళ ఆఫీస్ ఎంట్రెన్స్ వస్తుంది. రైట్, సో దాదాపు ఈ ఇస్రో ప్రాజెక్ట్ వచ్చేసి 300+ ఎకర్స్లో ఉంటుంది. సో ఇక్కడనే మొత్తం రెసిడెన్షియల్ ఇన్సైడ్ మొత్తం లివింగ్ ఏరియా అంతా ఉంటుంది అనమాట ఇక్కడే వీళ్ళకి. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ దాదాపు 5000 ఎంప్లాయీస్ వరకు వర్క్ చేస్తారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది రిజిస్టర్ది NRSC. రైట్, సో ఇలాగే కొంచెం ముందుకెళ్తే మనకి అన్నారం విలేజ్ వస్తుంది. యాక్చువల్గా షాద్నగర్కి 5 మున్సిపాలిటీ జోన్స్ ఉన్నాయి. అన్నారం, కిషన్ నగర్, చటాన్పల్లి, కమ్మదానం, సోలిపూర్, ఇవన్నీ మున్సిపాలిటీ జోన్ అనమాట షాద్నగర్కి. అప్కమింగ్ ఆల్రెడీ మున్సిపాలిటీ జోన్లో యాడ్ చేసారు వీటిని. సో ప్రపోజల్ కూడా ఉంది దీనికి. సో మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ప్రపోజల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు షాద్నగర్ గ్రేటర్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా, బాలనగర్ వరకు అప్ టు. రైట్, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు విల్లాస్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ. సో ఈ లెఫ్ట్లో మనకి మార్తి స్ప్రింగ్ విల్లాస్ అని ఉందండి. సో వీళ్ళు కాన్సెప్ట్ ఏందో అర్థం కాలేదు కానీ 4,500 రూపీస్ ఫర్ SFT విల్లా కన్స్ట్రక్షన్ అనమాట. సో గజాల్లో కన్వర్ట్ చేసేది అప్రాక్స్ 28,000 ఫర్ స్క్వేర్ యార్డ్ పడుతుంది లెఫ్ట్ సైడ్ది. రైట్, సో రైట్ నౌ మనం స్టార్ సిటీ ప్రాజెక్ట్ ఎంటర్ అవుతున్నాం. సో ఇది మన ప్రాజెక్ట్ అనమాట. సో టోటల్ 50 ఎకర్స్ DTCP మెగా లేఅవుట్ అండి ఇది. సో చూడడానికి వెంచర్ చాలా చాలా బాగుంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్ హౌస్. సో దాదాపు వెంచర్ వచ్చేసి 50 ఎకర్స్ లేఅవుట్ అనమాట, DTCP ప్రేరా అప్రోడ్. సో చాలా ప్లాట్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రైస్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది కాబట్టి మీరు నెంబర్ పెడితే నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మీరు వాట్సాప్ చేయండి, నేను బ్రోచర్స్ కానీ ప్రాజెక్ట్ సంబంధించిన అప్రూవల్ కాపీస్ మొత్తం వాట్సాప్ చేస్తాను మీకు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అప్ టు 70% వరకు. సో ప్రస్తుతానికి మనం డెవలప్మెంట్ చూస్తున్నాం. ఎంట్రెన్స్ ఆర్చ్ చాలా నీట్గా చాలా గుడ్ లుకింగ్లో కనిపిస్తుంది మనకి. సో యాజ్ పర్ DTCP నామ్స్ ప్రకారం బీటీ రోడ్స్ ఇస్తే సరిపోతుంది DTCP, కానీ మా CMD బాలకృష్ణ రెడ్డి సార్ గారు కస్టమర్కి అలాగే మన కంపెనీకి మంచి బ్రాండింగ్ కోసం, సో కస్టమర్ కూడా సాటిస్ఫైడ్ అయ్యే విధంగా అన్ని CC రోడ్స్ ఇచ్చాం దీంట్లో. సో ప్రతి ప్లాట్కి ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇచ్చాం దీంట్లో. ఎవెన్యూ ప్లాంటేషన్, అలాగే కబ్బింగ్ స్టోన్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సప్లై ఫెసిలిటీ అన్నీ ఇచ్చాం. సో ఆపోజిట్లో మనకు అన్నీ కనబడేది అవన్నీ అపార్ట్మెంట్స్ NRSC సంబంధించినవి. సో మీకు చూపిస్తాను క్లియర్గా, ప్రాబ్లం లేదు. సో ఇదంతా NRSC. సో మన ప్రాజెక్ట్లో ఒక కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకుంది గెస్ట్ హౌస్ అనమాట. సో ఎవరికైనా మోడల్ విల్లా ఇట్లా ఈ విధంగా కన్స్ట్రక్షన్ కావాలంటే కూడా మా కంపెనీ తరఫున మేము ప్రొవైడ్ చేస్తామండి, ప్రాబ్లం లేదు. బడ్జెట్ వచ్చేసి మీకు ఆ కొటేషన్ ఎస్టిమేషన్ వాట్సాప్ చేస్తాం, ప్రాబ్లం లేదు. గెస్ట్ హౌస్ కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఫుల్ ఫెన్సింగ్ చేసి పెట్టుకేసుకున్నారు ఇట్లా గేటెడ్గా. రైట్, సో ఈ ఆపోజిట్ జోన్లో కూడా మనకు ప్లాట్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయండి. దాదాపు ఇది 75-80 సిరీస్ మధ్యలో వస్తుంది నెంబర్స్. సో ఆపోజిట్ మనకు కనబడేది ఇదంతా పార్క్ ఏరియా. దాదాపు 2 ఎకర్స్లో పార్క్ ఉంటుంది మనకి ఇక్కడ. సో పార్క్ కూడా చాలా నీట్గా డెవలప్ చేయడం జరిగింది. గ్రాస్ కానీ, గార్డెన్ కానీ, తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ. రైట్, ఇందులో మనకు ఒక స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ కూడా వస్తుంది ఫ్యూచర్లో. రైట్, సో మనం
మళ్ళీ 40 ఫీట్ రోడ్కి ఎంట్రీ అవసరం. ఎంట్రెన్స్ ఆర్చ్ నుంచి స్ట్రైట్గా ఒకటి రోడ్ 40 ఫీట్ రోడ్ వచ్చిందండి, మధ్యలో మళ్ళీ ఇంకొక రోడ్ 40 ఫీట్ రోడ్ వచ్చింది ఫేస్ టూకి ఎంట్రీకి, రైట్. సో నైబర్స్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, కానీ మనకంటే డెవలప్మెంట్స్ ఎక్కువలో మీరు కంపేర్ చేసి చూడొచ్చు. సో మనకి సెకండ్ బ్లాక్ దగ్గరికి వచ్చేసాం ఎన్ఆర్ఎస్సీ అపార్ట్మెంట్స్ కాడికి. సో లెఫ్ట్ సైడ్ కూడా ఏరియాలో కూడా కొన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొంచెం ఇలాగే సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మనకు మార్టిగేజ్ బ్లాక్ వస్తుంది ఇక్కడ. సో మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోతే ప్రాబ్లం లేదు దానికి కూడా, రైట్. సో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైనా షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదండి. సో మీరు ఇంతమందికి వేరే వెంచర్స్ కంపేర్ చేసినా చూడండి, పక్క వెంచర్లు కంపేర్ చేయండి. 30% ప్రైస్ డిఫరెంట్లో మనం అమ్ముతున్నాము ఈ ప్రాజెక్ట్ని, రైట్. ఎవరైనా కస్టమర్ ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను. సండే సైట్ విజిటింగ్ ఉంటుందండి. సో ఇదేంటంటే రెడీ టు కన్స్ట్రక్షన్ హౌస్, మీరు రెంట్కి ఇచ్చేసి కూడా విల్లాస్ రెడీ పోయించండి వీకెండ్స్కి, రైట్. సో ఇదేంటంటే మీకు షార్ట్ టైంలో రిటర్న్స్ వస్తాయి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే ఒకటే ఒకటండి, షాద్నగర్ హైవేకి 1 కిలోమీటర్, షాద్నగర్ టౌన్కి 1.5 కిలోమీటర్, రాబోయే రీజనలింగ్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ సైట్ ఉండడం జరుగుతుంది. మనం ఇన్సైడ్ అవుతాం సైట్కి. రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ చాలా కనెక్టింగ్ ఉన్న ఏరియా ప్రాజెక్ట్ ఇది. సో ప్రాజెక్ట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది మనకి, రైట్. ఇదంతా అంతా సో మనం పార్క్ ఏరియా మొత్తం చూస్తున్నాం ప్రస్తుతానికి, రైట్. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది సైట్. దాదాపు 2 ఎకర్స్లో పార్క్ అన్నమాట ఇది. సో మధ్యలో మనం వెల్కమ్ సింబల్ ఒకటి, బుద్ధ స్టాచ్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు చూస్తున్నారు లైవ్లో వీడియో చూడండి, పార్క్ మొత్తం చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను, రైట్. సో ఇదంతా హట్ ఏరియా అనమాట, హట్ ఒకటి, రైట్. సో మనకు ఆపోజిట్లో కనిపించేది ఇది బుద్ధ స్టాచ్యూ, బుద్ధ స్టాచ్యూ ఉంది. సో ఇది వే అనమాట, స్టాచ్యూ వరకు వెళ్ళే వే ఇది. చాలా బాగుంటుంది సైట్ ఇది. సో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మంచి ప్రాజెక్ట్ అండి. ఒక్కసారి నేనేమంటానంటే, ఎన్నో ప్రాజెక్టులు మీరు చూసుంటారు, ఒక్కసారి మా ప్రాజెక్ట్ విజిట్ చేయండి. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఇద్దాం. నేను యాజ్ ఎ డైరెక్టర్గా వర్క్ చేస్తాను కంపెనీలో, రైట్. యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా ప్రోడక్ట్స్ సేల్ చేసాం మేము, రైట్. సో మీరు సైట్ చూసి ప్లాట్ చూస్ చేసుకొని ఒకవేళ బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వెళ్ళొచ్చు, అవుట్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే మినిమం 50,000 రూపీస్ బుకింగ్ అమౌంట్ ఉంటుందండి. అలాట్మెంట్ 25% పే చేయాలి అవుట్ సైడ్కి వెళ్తే, అంటే క్యాష్కి వెళ్తే. లేదంటే బుకింగ్ అమౌంట్తో పాటు మేము లోన్ ఓన్లీ బుకింగ్ అమౌంట్ లోన్కి వెళ్దామంటే ఆప్షన్ లేదండి. సో ఎవరైనా అవుట్ సైడ్ వెళ్ళినా బ్యాంక్ వెళ్ళినా 30% అమౌంట్ మినిమం పే చేయాలి, 70% మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. సో బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ కూడా మేము సేమ్ డే నేను చెప్పేస్తాం, ప్రాబ్లం లేదు. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జస్ట్ ఇస్తే చాలు, మీ ఇన్కమ్ ప్రూఫ్స్ ఇస్తే చాలు, సేమ్ డేనే మీకు బ్యాంక్ లోన్ వస్తుందా రాదా కూడా చెప్పేస్తాం. తర్వాత ఈజీ ఈఎంఐస్ ఎట్లా పే చేసుకోవాలో కూడా చెప్తాం దానికి సంబంధించినది. సో పెద్ద ప్రాబ్లం లేదండి. కానీ ఒక్కసారి షాద్నగర్ టౌన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే ఈ ప్రాజెక్టు ఒక్కసారి విజిట్ చేయండి. షాద్నగర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే, రైట్, మళ్ళీ చెప్తున్నాను, విల్లా కాన్సెప్ట్ ప్రాజెక్ట్ అండి. సో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఉంటుంది సైట్ కూడా విజిటింగ్. సో షాద్నగర్లో ఉండే డెవలప్మెంట్స్ కానీ ఇండియా డెవలప్మెంట్స్, అవుట్డోర్ డెవలప్మెంట్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా, రైట్. సో మా ప్రాజెక్ట్ విజిట్ చేయాలంటే తప్పకుండా కాల్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, రైట్. సో మీకు ఇంకా బడ్జెట్ ప్లాట్స్ అంటే మాది ఇదొకటే కాకుండా షాద్నగర్లో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో 7,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు 18,000 వరకు ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన బడ్జెట్లో ప్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇంకోటి లో బడ్జెట్లో ఒక ప్రాజెక్ట్ కూడా లాంచింగ్ కాబోతుంది షాద్నగర్ నుంచి, జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది లోకల్కి. అంటే అది రీజనలింగ్ కూడా బేస్ చేసుకొని ఇస్తున్నాం అన్నమాట, రైట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు తీసుకున్న మీకు ప్లాట్స్ రిఫర్ చేసిన వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ ప్లాన్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.